Kodam Rajamouli garu to please speak on behalf of all the producers and directors. Andariki namaskaram andi. Andar behalf matladi anta stage ledu naku. Nagesh garini chinnappudi nunchi cinemallo chusi aaradhinchatam aya tappa pratyakshanga naku ayanto anta interaction ledandi. Okkasari edo function kellinappudu ఆ ఫంక్షన్ అవడానికి లేట్ అయ్యి ఆయన నేను ఒక రూమ్ లో కూర్చున్నాం. ఐ ట్రెషర్ దోస్ మూమెంట్స్. ఆయన చెప్తా అప్పుడు ఆయన అడిగాను, మిస్సమ్లో మీరు అప్పటికే దేవదాస్ చేశారు, పెద్ద స్టార్ అయిపోయారు, మిస్సమ్లో మీరు అంత జస్ట్ కమీడియన్గా ఎందుకు చేశారండి అని అడిగాను. అడిగితే చెప్పారు ఆయన, అది నా అంతటి నేను అడిగి చేశాను. అది నాకు నాగిరెడ్డి గారు చక్రప్రాణి గారు చాలా క్లోజ్ కాబట్టి మామూలుగా చెప్పారు నాకు, నాకు కథ చెప్పారు, మిస్సమ్ కథ చెప్పారు. అది విని అందులో ఆ పాత్ర నేను చేస్తానన్నాను. ఏమైనా నీకు బుద్ధి ఉందా, నేను నీ ఫ్యాన్స్ కొడతారా మమ్మల్ని అంటే, కాదండి, దేవదాస్ చేసిన దగ్గర నుంచి నాకు ఏ కథ వచ్చినా తాగుబోతు కథలే వస్తున్నాయి, నా ఇమేజ్ మార్చుకోకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని చేస్తానని చెప్పారు. అంటే ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్కి అసలు సూపర్ స్టార్ అయినా ఒక కమీడియన్గా చేయడానికి ఇంకో స్టార్ పక్కన ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్కి నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించింది. అలాగా ఇండస్ట్రీలకు వచ్చిన తర్వాత ఆయన గురించి విన్న కథలు ఎన్నో, ఆయన వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత, మమకారం, పర్సనల్గా ఆయనకి దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఒక భక్తిరస ప్రధానమైన పాత్రలు చేసినప్పుడు అందులో ఒదిగిపోయి నటించటం. సో పర్సనల్ జీవితాన్ని ప్రొఫెషనల్ జీవితాన్ని రెండు సెపరేట్గా చూడడం, అలాగే ఎన్నో ఎన్నో విషయాల్లో ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి, మనందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ బిఫోర్ ఐ గో, ఈ విగ్రహాన్ని ఇంత జీవకళ ఉట్టిపడేలా రూపొందించిన శిల్పులు ఎవరైతే, డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. ప్రపంచ స్థాయిలో మన తెలుగు సినిమా విజయకేతనం ఎగరేసేలాగా చేస్తున్న మన రాజమౌళి గారికి, కీరవాణి గారికి, టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. మరికొద్ది సేపట్లో కాలతీతం అవుతుంది కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఇక్కడి నుంచి వెళ్లవలసినటువంటి సమయం ఆసన అవుతుంది. వారు మాట్లాడే ముందు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జయసుధ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అక్కినేని నాగేశ్వరరావు గారు, జయసుధ గారు అంటే సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. మాకు తెలిసి అత్యధికమైనటువంటి సినిమాలు చేసినటువంటి ఘనత కూడా వారిద్దరికే దక్కుతుంది. జయసుధ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్.